మీ అభిమాన మెగా షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో దసరా సిగ్నేచర్ కలెక్షన్స్ మెగా డిస్కౌంట్స్ సెప్టెంబర్ 28వ తేదీ నుండి ప్రారంభం. 3,000 రూపాయలకే 2 మాంగళ్య పట్టు సారీస్, 4,000 రూపాయలకే 2 త్రిపుర పట్టు సారీస్, 6,000 రూపాయలకే 2 వారాహి పట్టు సారీస్, 10,000 రూపాయలకే 2 నక్షత్ర పట్టు సారీస్, సిల్క్ సారీస్ పై 1+1 ఆఫర్స్, 333 రూపాయలకే రిచ్ లుక్ షిఫాన్ సారీ, 555 రూపాయలకే ఖాదీ లెనిన్ సారీ, 888 రూపాయలకే సిల్క్ కోటా డిజిటల్ ప్రింట్ సారీ, 349 రూపాయలకే 2 టాప్స్, క్లాసిక్ బ్రాండ్ లెగ్గిన్స్ పై కాంబో ఆఫర్స్, పార్టీ వేర్ చుడిదార్స్ పై అప్ టు 51% డిస్కౌంట్, 250 రూపాయలకే 2 చిల్డ్రన్ స్కర్ట్స్, 349 రూపాయలకే 2 చిల్డ్రన్స్ టాప్స్, బాబా సూట్స్ పై అప్ టు 30% డిస్కౌంట్, ఫ్యాన్సీ ఫ్రాక్స్ పై అప్ టు 30% డిస్కౌంట్, 999 రూపాయలకే 3 టీషర్ట్స్ లేదా 3 ఫార్మల్ ప్యాంట్స్, 699 రూపాయలకే 2 షర్ట్స్, 1299 రూపాయల జీన్స్ పై 50% డిస్కౌంట్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలికగా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ని గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. విజయదశమి సందర్భంగా మొదటి లక్కీ డ్రా తీయబడును. 1వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2BHKలు తీయబడును. 2వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 విల్లాలు తీయబడును. 3వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2BHKలు తీయబడును. 4వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 డూప్లెక్స్లు తీయబడును. 5వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2BHKలు తీయబడును. 6వ నెలలో లక్కీ డ్రాలో 37 ఓపెన్ ప్లాట్స్, 8 2BHK, 2 విల్లాలు మరియు 3 డూప్లెక్స్లు తీయబడును. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ఓపెన్ ప్లాట్, 2BHK, విల్లా, డూప్లెక్స్లలో ఏదో ఒక బహుమతి గెలుపొందగలరు. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. ఎస్ఆర్ షాపింగ్ మాల్ లో దసరా ఉత్సవ్ సేల్ అక్టోబర్ 4 నుండి ప్రారంభం. 3 లేడీస్ స్కార్ఫ్స్ 199 రూపాయలు, 2 గర్ల్స్ టాప్స్ 199 రూపాయలు, 2 బాయ్స్ టీషర్ట్స్ 249 రూపాయలు, 2 గర్ల్స్ ప్యాంట్స్ 299 రూపాయలు, 3 జెంట్స్ క్యాషువల్ షర్ట్స్ 999 రూపాయలు, 2 బాయ్స్ షార్ట్స్ 299 రూపాయలు, 5 ఫ్యాన్సీ టవల్స్ 399 రూపాయలు, 4 జెంట్స్ టీషర్ట్స్ 499 రూపాయలు, 3 టీనేజ్ కుర్తీ 499 రూపాయలు, 4 ఇండియన్ లెనిన్ సారీస్, 899 రూపాయలు, 3 మహిమా కాటన్ డ్రెస్ మెటీరియల్స్, 999 రూపాయలు, 2 ఆవిష్కార పట్టు సారీస్, 3,399 రూపాయలు. ఇవే కాక ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో ఎస్ఆర్ షాపింగ్ మాల్ లో దసరా ఉత్సవ్ సేల్ అక్టోబర్ 4 నుండి ప్రారంభం. ఎస్ఆర్ షాపింగ్ మాల్, ఏలూరు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కోనసీమ, తణుకు. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షార్ట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 అండ్ 9491723949.
నమస్తే, వింటీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, రేపు అనగా సోమవారం ఉదయం 10 గంటలకు ఎంఆర్ఓ ఆఫీస్ నందు ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ప్రజా దర్బార్ కార్యక్రమం కలదు. కావున ఏలూరు నియోజకవర్గ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నామని ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య తెలిపారు. ఏదైతే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందో దానిలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో కూడా మరి నెలలో 4 రోజులు ప్రజా దర్బారు వివిధ ఆఫీసుల్లో పెట్టమంటం జరిగింది. ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి రేపు ప్రజా సమస్యల పరిష్కారానికి ఒక వేదికగా మరి ఎంఆర్ఓ ఆఫీసులో 10 గంటలకు నిర్వహించడం జరుగుంది. ప్రజలు ఎవరైనా సరే ఈ వాళ్ళ సమస్యలు డైరెక్ట్గా అక్కడ ఇవ్వచ్చు. తప్పనిసరిగా వాళ్ళ సమస్యలకు ప్రతిదానికి కూడా పరిష్కారం చెప్తాం. పరిష్కారం అనే సమస్యలకు కూడా ఫలానా రోజున మళ్ళీ మీరు రమ్మని చెప్పి, మళ్ళీ ఫలానా ప్రజా దర్బార్ పెట్టే రోజున ఆ రోజున రమ్మని చెప్పి చెప్తాం. ప్రజలందరూ కూడా, ఏలూరు ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నెక్స్ట్ 2వది మున్సిపల్ ఆఫీసులో ఉంటుంది. తర్వాత ఎప్పటికప్పుడు ఏ వారం ఎక్కడ జరుగుద్ది అనేది ముందు పత్రికా ముఖంగా అందరికి కూడా తెలియజేయబడుతుంది. ఏదైతే అయినా సరే మొట్టమొదటి ఇక్కడ జరుగుతుంది కాబట్టి రేపు ఏదైతే మరి విజయదశమి రోజుల్లో నిర్వహించడానికి మొదలు పెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కోరారో దాని మీదట ఆల్రెడీ కొన్ని నియోజకవర్గాల్లో జరగడం జరిగింది. మేము కూడా 4వ తారీఖు అన్నది అవటం వాయిదా పడి 7వ తారీఖు జరగడం జరిగింది. రేపు ఎంఆర్ఓ ఆఫీస్లో 10 గంటలకి ఈ దీంట్లో అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొంటారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. స్ఫూర్తివంతమైన సేవలే సమాజంలో సమున్నత విలువలను పెంపొందిస్తాయని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఏలూరు నియోజకవర్గంలో ఫ్లాష్ సంస్థ తనదైన సేవలతో ముందుకెళుతోంది. ఇదే సమయంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపునందుకున్న ఆ సంస్థ సభ్యులు విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు సరికొత్త ఆలోచన చేశారు. ఇందులో భాగంగా కలయిక, సమత సైనిక్ దళ్, రాధారంగా మిత్రమండలి, త్రిశూల్ యోగశాల వాలంటీర్ల ఆధ్వర్యంలో ఏలూరులోని దాతలను నేరుగా కలిసి విరాళాలు సేకరించడం ప్రారంభించారు. అలాగే డిజిటల్ మార్గంలో కూడా విరాళాలు సేకరించేందుకు శ్రీకారం చుట్టారు. ఇలా వివిధ మార్గాల ద్వారా మొత్తం 14 లక్షల రూపాయలను విరాళాల రూపంలో సహృదయం కలిగిన దాతల నుండి సేకరించిన ఆ ధనంతో పలు ఉపకరణ వస్తువులను కొనుగోలు చేసి వాటిని విజయవాడలోని పలు ప్రాంతాల్లో సుమారు 1000 కుటుంబాలకు ఉపయుక్తమైన కిట్లను పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏలూరులోని జూట్ మిల్ వద్ద ఆదివారం మనవంతు సాయం ప్లీజ్ హెల్ప్ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో బాధితులకు అందించేందుకు సమకూర్చిన పరుపులు, గోడ గడియారాలు, దుప్పట్లు, ఇతర వస్తువులను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పరిశీలించారు. తొలత త్రిశూలం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన విజయవాడకు వివిధ వస్తువులతో తరలి వెళ్లేందుకు సిద్ధమైన 5 లారీలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ స్ఫూర్తిదాయకమైన సేవలతోనే సమాజంలో సమున్నత విలువలను పెంపొందిస్తాయని చెప్పారు. విపత్కర సమయంలో ఏలూరు నుండి సంఘాలు, సంస్థల నుండి ఇప్పటికే సుమారు 1 కోటి రూపాయల విలువైన సేవలు నిర్వహించడం గర్వించదగ్గ విషయమని అన్నారు. అలాగే ఫ్లాష్ వినూత్న ఆలోచనతో సుమారు 14 లక్షల రూపాయలతో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. స్నేహపూర్వక వాతావరణంలో సేవా దృక్పథాన్ని చాటడం కేవలం ఫ్లాష్కే సాధ్యమని అభినందించిన ఎమ్మెల్యే చంటి భవిష్యత్లో ఫ్లాష్ సంస్థ మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, డివిజన్ ఇన్ఛార్జ్ పిల్లారిశెట్టి సంజయ సురేష్, మాజీ కార్పొరేటర్ కరణం లోకేష్, కార్పొరేటర్ కత్తిర్ రామ్మోహన్ రావు, టీడీపీ నాయకులు బౌరోతు బాలాజీ, ఆర్నేపల్లి తిరుపతి మారం అను, కలవకొల్లు సాంబా, చిన్ని అర్జున్, ఫ్లాష్ అధినేత ఎర్రంశెట్టి శ్రీనివాస్, ఫ్లాష్ టీమ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఫ్లాష్ వాలే డిసిప్లిన్కి మారిపోయారు. ఎందుకంటే మేము కూడా మా నాన్నగారు అయ్యంలో డిసిప్లిన్తో వచ్చినా కొంచెం కొన్ని డిసిప్లిన్ తప్పితేనే మరీ మార్గంలోకి రావడానికి అవకాశం కలిగింది. మరీ డిసిప్లిన్కి వెళ్తే సమాజంలో మళ్ళీ వెళ్ళలేను. కానీ మార్పు లేకోకుండా, అంటే డిసిప్లిన్ వలన ఇబ్బంది పడినా కూడా అదే డిసిప్లిన్ మెయింటైన్ చేసే వ్యక్తి శీను గారు. దాన్ని మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలని. అలాగే ఇందాక నేను వచ్చినప్పుడు ఒక ఆవిడ అంటారు, మీరు స్ఫూర్తిదాయకం అండి, మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్గా అన్నారు. నేను ఇంకొకరికి ఇన్స్పిరేషన్ అయినందుకు ప్రజలకి నేను చాలా గర్వపడుతున్నా.
ఆ రోజున. ఎందుకంటే ప్రతి కార్యక్రమం ఏదైతే సమాజ సేవకు ఉపయోగపడే కార్యక్రమం ప్రతి దాంట్లో కూడా నేను రావాలనే ఒక ఉద్దేశంతో మీరు చూస్తూనే ఉంటారు. ఈ 100 రోజుల్లో సహాయ కార్యక్రమాలు అనేకం జరిగినాయి. లయన్స్ క్లబ్ వల్ల అవ్వచ్చు, మానవతా వల్ల అవ్వచ్చు, వైశ్య సంఘం వల్ల అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు, దరిదాపు 15 నుంచి 20 మరి జరిగినాయి అంటే అవన్నీ కూడా మేము మీడియా ద్వారా ఈ విధంగా మీరందరూ కూడా చేయండి. నేను కూడా 4 రోజులు తిరిగా. 4 రోజులు తిరిగిన తర్వాత నాకు ఎక్కడైతే వేశారో అక్కడ బాధ్యతలన్నీ అయిపోయినాయి. వాళ్ళకి ఇంకేం అసౌకర్యాలు లేవు. తర్వాత నేను వచ్చేసాను అంటే మేము 10 రోజులు ఉండాలి, కానీ 4 రోజుల్లో వచ్చేసినా సరే అక్కడ జరగవలసిన అన్ని కూడా తర్వాత వాళ్ళు అంతటా వాళ్ళు చేసేసుకున్నారు. మా అవసరం అక్కడ ఉన్నది కాబట్టి 4 రోజులు ఉండటం జరిగింది. ఆపద సమయంలో అందరూ కూడా అదే విధంగా ఆదుకోబట్టి విజయవాడ సిటీ అనేది 10 రోజులకే మళ్ళీ కూడా సాధారణ స్థితికి వచ్చింది. ఎప్పుడు ఎక్కడ జరిగినా సరే ఆ ఆదర్శవంతమైన పరిపాలన ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారో ప్రజలందరూ కూడా దానికి సహకరించుకోవడం జరిగింది. మంచి కోసం ప్రతి ఒక్కరు కూడా సహకరించినట్టు ప్లాస్టిన్ గారు అడిగారు. నేనేమన్నానంటే ప్రజలు నిర్ణయించేదండి అది. మొన్న నిర్ణయించారు, నాకు అత్యధిక మెజార్టీ ఇచ్చారు. అత్యధిక సేవా కార్యక్రమాలు, అత్యధిక పనిచేసేటట్టు కూడా ఆ రికార్డు అనేది అదే విధంగా ఉండేది. ఈ రికార్డు ఎలా ఉందో అది రికార్డు కూడా అదే విధంగా ఉండేటట్టుగా ఆ స్ఫూర్తి మా నాన్నగారు నాకు ఇచ్చారు. ఆ విధంగా నేను చేసి తీరుతాను మీ అందరికీ తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం నిర్వహించిన ప్లాస్టిమ్ వారికి అలాగే ప్లాస్టిమ్ సభ్యులకి దీంట్లో భాగస్వాములై ఎంతో కింద గ్రౌండ్ లెవెల్లో కష్టపడినట్లు అలాగే దీనికి సహకారం అందించిన దాతలు అందరికీ కూడా కృతజ్ఞత తెలుసు. ఎల్లప్పుడూ కూడా ఈ విధమైన సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒక హోల్సేల్లో 175 రూపీస్ పడిందండి. అది బయట 300 రూపీస్ ఉంటుంది. బెడ్ కూడా బయట 2600 ఉంటుంది, మనకి 1200కి ఇచ్చారట. దానికి కారణం విజయవాడ వంగవీటి రంగారావు రాధాబాబు గారు మాతో యాక్సెస్లో ఉండమంట. ఎమ్మెల్యే గారిని రాధాబాబు గారిని విజయవాడలో పెట్టి కార్యక్రమం అక్కడ నిర్వహించి ఒక రోజులో మొత్తం 1000 కుటుంబాలు పంచాలనుకున్నాం. ఎమ్మెల్యే గారికి ఉన్న ఒత్తిడిలో ఇక్కడి నుంచి ఎంత చనువైనా ప్రచారం ఎక్కడ పడితే అక్కడ పిలుస్తాం భావ్యం కాదని ఒకటి. మరలా ఆయన అక్కడికి వచ్చినప్పుడు అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైతే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ పెరుగుతో జెన్యున్ ప్లేసెస్కి వెళ్ళాలంటే మనకు కొంచెం రిస్క్గా ఉంటుంది. ఫాలోవర్స్ అందరూ వీళ్ళకేమండి వాళ్ళకేమండి అంటారు, ఇవ్వలేకపోతే ఇబ్బంది అన్నీ ఆలోచించి సరే ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేశాను. సరే ఇక్కడ మీరు జెండా ఉన్నట్లయితే మేము దాన్ని తీసుకెళ్ళి విజయవాడలో డిస్ట్రిబ్యూట్ చేస్తామని. ఆ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ కూడా మేము ఒక 1 వీక్ నుంచి 10 డేస్ నుంచి ఎక్సైజ్ చేస్తాం. అది కూడా లాస్ట్ థర్స్డే నుంచి ఎవ్రీడే మార్నింగ్ వెళ్తాం, ఎఫెక్టెడ్ ఏరియాలు తిరుగుతాం. ఒక నామ్స్ పెట్టుకున్నాం, ఎవరికైతే సొంత ఇల్లు లేదో వాళ్ళు అయి ఉండాలి, వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతుండి ఉండాలి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పిల్లలు ఉండాలి. ఇది ఫస్ట్ ఫేజ్. ఆటో డ్రైవర్ని సెలెక్ట్ చేసాం ముందు. ఒక 100 మంది ఆటో డ్రైవర్లకి ఈరోజు మధ్యాహ్నం విజయవాడలో డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఒక 55 మందికి చేపలు అమ్ముకునే వాళ్ళు ఒక లొకాలిటీ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసాము. 20 మంది వేడుక ముసం ఐడెంటిఫై చేసి 200 మందికి వాళ్ళు మధ్యాహ్నం ఇస్తున్నాం. నెక్స్ట్ ఫేజ్లో 800 ఇవ్వాలంటే మనకి ఆటో డ్రైవర్లు అందరూ సహాయం ఉంటారని ఒకటి. మన ఏలూరులో ఆగులు రాజా అని వాళ్ళు లేడు, సింహాద్రి శివాయిలందరూ ఆటో డ్రైవర్లు మొత్తం తిరిగి చాలా వర్క్ చేశారు. అందులో ఆ సెక్టార్కి ఇస్తే బాగుంటుందనే ఉద్దేశం మీద అక్కడ మేము ఈ పని ప్రారంభించాం. గౌరవ ఎమ్మెల్యే గారు మాకు చాలాసార్లు చెప్పారు, ఆయన ఎంతో స్ఫూర్తిదాయంగా ప్రాక్టికల్, ఇంతకుముందు చెప్పాం ఫ్రెండ్లీ ఎమ్మెల్యే అని, ఇప్పుడు ఏం చెప్పాం ప్రాక్టికల్ ఎమ్మెల్యే అంటే ఆయనని మేము భావిస్తున్నాం. ప్రతి సందర్భంలో కూడా మాకున్న వరం అదృష్టం ఏంటంటే మడేడి వెంకటరాయ్ గారు మాకు చదువుకుంటారు, అలాగే మరణించిన మడేడి భుజ్ గారు మాకు అనుబంధి లే. ఈ ప్రాసెస్లో మేము ఆయనకు ఒక మెసేజ్ పెడితే చాలు, ఆయన వస్తానంటారు కాబట్టి ఆ స్వతంత్రం మేము పిలుస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అర్హులైన ప్రతి పేదవాడికి ఉచితంగా ఇంటి స్థలం ఇచ్చి పేదవారి సొంత ఇంటి కలను సాకారం చేస్తామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. దుగ్గిరాల్లోని క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని పలువురు కూటమి నాయకులు, అధికారులు, ప్రజలు మర్యాద పూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించి పుష్పగుచ్చాలు అందించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే చింతమనేని దృష్టికి తీసుకురాగా సత్వరమే వాటిని పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆదేశాలు జారీ చేశారు. సొంత ఇల్లు లేదని తెలిపిన పలువురు గ్రామస్తులకు త్వరలోనే అర్హులైన ప్రతి పేదవానికి 3 సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి సహకారం అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్, లావేటి శ్రీనివాస్, బొప్పన సుధ, నంబూరి నాగరాజు, పార్టీ నాయకులు తాతా సత్యనారాయణ సహా పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గడిచిన 100 రోజుల పరిపాలన చాలా అద్భుతంగా ఉందని రెడ్డి అప్పలనాయుడు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఆయన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖను సమర్థవంతంగా నడిపిస్తున్నారని అన్నారు. స్థానిక సంస్థలను ఏ విధంగా బలోపేతం చేయాలో అంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో బలోపేతం చేస్తున్నారని చెప్పారు. 100 రోజుల్లోనే తన ఆర్థిక స్తోమతతో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేశారని అన్నారు. తిరుమల లడ్డూ కల్తీ విషయంపై పవన్ కళ్యాణ్ ఒక అల్టిమేట్ జారీ చేశారని, హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా అవినీతి పనులను శాశ్వతంగా అంతమొందించాలని, ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటి వారికి చోటు లేదని అన్నారు. ఒక లడ్డూ విషయంలోనే కాకుండా ఏ మతాల విషయంలో ఆ మతాలను కించపరచకూడదని, మన కుటుంబం మీద దాడి జరిగితే ఏ విధంగా స్పందిస్తామో ఆ విధంగానే మన మన మీద దాడి జరిగినప్పుడు కూడా స్పందించాలని, అదే తమ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో 100 రోజుల పరిపాలన చాలా స్పష్టంగా చూస్తున్నామని అన్నారు. అడ్మినిస్ట్రేటర్గా ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైతం ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటున్నారని, తాము 86 నుంచి చూస్తూనే ఉన్నామని, మాజీ ఏలూరు ఎమ్మెల్యే ఆళ్లనాని జనసేనలో చేరికపై స్పందిస్తూ జనసేన పార్టీలోకి ఎవరైనా వస్తే తాము స్వాగతిస్తామని అన్నారు. పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి తాము సహకరిస్తామని తెలిపారు. మీడియా సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్ సిరిపిల్లి ప్రసాద్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, లీగల్ సెల్ అధ్యక్షులు నిమ్మల జ్యోతికుమార్, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, కావూరి వాణిశ్రీ, పల్లి విజయ్, కార్యదర్శి ఎట్రించి ధర్మేంద్ర, బొత్స మధు, మీడియా ఇన్ఛార్జి జనసేన రవి, వన్ టౌన్ మహిళా ప్రధాన కార్యదర్శి వెలగా గాయత్రి, నాయకులు బోండా రామునాయుడు తదితరులు పాల్గొన్నారు. మీకు మీ ద్వారా ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. లేకపోతే విద్యాధర గారు కానీ, మీరు చూసినప్పుడు చూస్తే ఎక్కడ కూడా గ్రామీణ ప్రాంతాలని పట్టించుకున్నటువంటి దాఖలా కానీ, వాటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడతాం కానీ లేదు. ఈరోజున పవన్ కళ్యాణ్ గారు మరి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒక అల్టిమేట్ అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ఒక అల్టిమేట్ ఇవ్వాలన్నటువంటి ఆలోచనతోనే తిరుపతి లడ్డూలో కల్తీ జరుగుతుంది. అదే అధికారంలో ఉన్నాం కదా, ఏదో క్యాన్సిల్ చేసేసి లేకపోతే మభ్య పెట్టి ఏదో వాళ్ళ దగ్గర లంచాలు తీసుకునేటువంటి ఆలోచన ఉండకూడదు ఏ ఒక్క వ్యక్తి దగ్గరైనా. దీన్ని బహిర్గతం చేయాలి. నేరం చేసేటువంటి ఎవడైనా కానీ జడవాలి. నేరం అనేది ఇక్కడ దరిదాపులు రాకూడదు, అంకిత భావంతో ఉండాలనే దాని మీదే అధికారంలో ఉన్నటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మరి తిరుపతి లడ్డూలో కల్తీ జరుగుతూ ఉంది. దీన్ని ఇది ఒక మతం మీద దాడి జరుగుతూ ఉంది, ఇది లేక ఒక మనోభావాల మీద దెబ్బ తగులుతూ ఉంది. ఈ రకమైనటువంటి అవినీతి పరులు అనేది ఈ రాష్ట్రంలో ఉండకూడదు. అది ఒక తిరుపతి లడ్డూయే కాదు, ఏ రకమైనటువంటి వర్క్స్లో కానీ ఇతర వ్యవహారాల్లో కూడా ఈ యొక్క రాష్ట్ర పరిపాలన ఉన్నటువంటి ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలన్న దానికోసమే ఆయన బహిరంగతంగా తిరుపతి లడ్డూలో కల్తీ జరుగుతూ ఉంది. ఇది ప్రజల భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినే పరిస్తుంది. దీన్ని ఎమ్మెటే నిగ్గిదాల్చాలనేటువంటి దాని మీద బహిరంగతంగా అయినా మరి వారాహి డిక్లరేషన్ కూడా మన చేయడం జరిగింది. ఈరోజు చాలా నిజాయితీగా ఈ ప్రభుత్వం ఉండాలి. ఈ యొక్క ప్రజల ఆస్తికి మనం ఏదైతే ట్రస్ట్కి మనం ఏదైతే నాయకులుగా ఉన్నామో మన బాధ్యత నిర్వహించాలని చెప్పి చేస్తూ ఉన్నారు. ఈ యొక్క కూటమి అనేది చాలా స్పష్టంగా ఒక యూనిటీగా ఐక్యతగా నడుస్తూ ఉంది. మరి ఏలూరులో కూడా మా శాసనసభ్యులు కూడా మరి ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేస్తూ ఉన్నారు. ఈ యొక్క 100 రోజుల్లో మరి ఇసుక కానివ్వండి, లేకపోతే రేపు మద్యం పాలసీలో కొంత మార్పులు చేసి మద్యం పాలసీని తీసుకొచ్చి ప్రజలు ఏదైతే పేద ప్రజలు పేదవాళ్ళు మధ్యతరగతి వర్గాలు మరి మద్యాన్ని సేవించి వారి యొక్క జీవితాలని దారబోస్తూ ఉన్నారు, ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు, దాన్ని కూడా సరైనటువంటి మార్గంలో పెట్టాలని ఈరోజు మద్యం పాలసీ కానీ మరి ఈ యొక్క డబ్బులు లేనటువంటి పరిస్థితుల్లో మరి పెన్షన్స్ని కూడా ఒకవేళ హాలిడే వస్తుంది అనుకుంటే ఒకరోజు ముందునే
మరి పెన్షన్ కూడా ఈ రోజున 4,000 రూపాయలకు పెంచి 6,000 రూపాయలకు పెంచి 15,000 రూపాయలు చేసి ఇవన్నీ కూడా చాలా సకాలంలో ఇస్తూ ఉన్నారు. మరి ఉద్యోగస్తులకి ఖాతాలో జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు. మరి ఈ రోజున జీతాలు కూడా మరి నెల వచ్చేటప్పుడు ఫస్ట్ తారీఖు వచ్చేటప్పటికి వారి జీతాలు అనేది ఇచ్చేటువంటి పరిస్థితులు కానీ, అంటే ఒక అడ్మినిస్ట్రేటరు ఒక పరిపాలన తెలిసినటువంటి జ్ఞానం కలిగినటువంటి దక్షత కలిగినటువంటి నాయకత్వం ఉన్నప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది. ఆ అభివృద్ధి వైపుగా ఈ 100 రోజుల్లోనే పరిపాలనే దీనికి ఒక నిదర్శనం అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఇదే రకమైనటువంటి వరవణ్ణి భవిష్యత్తులో కూడా కొనసాగిస్తుంది కూటమి. అది జరిగినప్పుడు ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు మాత్రం జనసేన మాత్రం ప్రజల పక్షాన ఉంటుందని చెప్పేసి చాలా స్పష్టంగా మేము మీడియా ద్వారా తెలియజేస్తాం. ఆలనాని గారు పార్టీలోకి వస్తారా అనేది మాకు తెలియదు, మాకు సమాచారం లేదు. పార్టీ ఎవరినైనా తీసుకుంటే మేము అందరం కూడా స్వాగతిస్తాం. పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి మేము బద్దులుగా ఉంటాం, దాన్ని సహకరిస్తాం. ఆ పార్టీ ఆ తీసుకునేటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలు ఏంటి, వారు నాయకుల పౌరం పోకల లేకపోతే సరైనటువంటి పని చేస్తారా అనేది వారు చూసుకొని తీసుకుంటారు అధిష్టానం. ఎందుకంటే పార్టీ అనేది ఒక మహాసముద్రం, ఎవరైనా తీసుకోవచ్చు, ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. కాకపోతే వచ్చినటువంటి వ్యక్తి క్రిమినలా, మాఫియానా, నాయకుడా, ప్రజలకు ద్రోహం చేసేవాడా, ప్రజలకు పని చేసేవాడా, ఇవన్నీ కూడా అజ్ఞానం చేసిన తర్వాతే పార్టీ ఒక నాయకుడిని పార్టీలో తీసుకుంటుంది. తీసుకున్నప్పుడు పార్టీ తీసుకున్నప్పుడు మేము స్వాగతిస్తాం. అయ్యప్ప మాలధారణ భక్తులకు అన్నదానం తమ అదృష్టమని నిర్వాహకులు పేర్కొన్నారు. స్థానిక బాలాజీ థియేటర్ వద్ద లింగమల్లు శ్రీనివాసేంద్రబాబు ప్రాంగణంలో ఈ నెల 13 నుండి అయ్యప్ప స్వామి మండల దీక్షాస్వాములకు దీక్షా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆదివారం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. 50 రోజుల పాటు దీక్షా కార్యక్రమంతో పాటు ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు వడై ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ప్రతిరోజు ఉదయం అయ్యప్ప స్వామికి మహానైవేద్యం, విశేష పూజలు, హారతి అనంతరం భిక్షా కార్యక్రమం ఉదయం 11:30 ప్రారంభమవుతుందని అన్నారు. ఈ అవకాశాన్ని అయ్యప్ప స్వాములు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వారు విజ్ఞప్తి చేశారు. ఓం స్వామి అన్ని మూల గణపతి భగవానే బాలికా వృత్తలోకి దేవి మాతావే జన్మక సోదరునే స్వామి. శ్రీ ఏలూరు అయ్యప్ప అనసమారాధన స్వామి కమిటీ వారి మండల దీక్షా స్వాములకు భవానీలకు భిక్షా కార్యక్రమం స్వామి రేపు విజయదశమి వెళ్ళిన మరుసటి రోజు 13వ తారీఖు నుంచి భిక్షా కార్యక్రమం ఇక్కడ వడై కార్యక్రమం మొదటి రోజు భిక్షా కార్యక్రమం జరుగుద్ది. లక్ష్మీ గణపతి హోమంతో స్టార్ట్ అవుతుంది స్వామి. 13వ తారీఖు భిక్షా కార్యక్రమం, తర్వాత 14వ తారీఖు నుంచి వడై మరియు భిక్షా కార్యక్రమం మొదలవుతుంది. కావున భవానీలు, అయ్యప్ప స్వాములు, గోవింద స్వాములు అందరూ కూడా మాలధారణ చేసిన అందరు స్వాములు కూడా 50 రోజులు డిసెంబర్ 1 వరకు కూడా జరుగుతుంది స్వామి. 1వ తారీఖు వరకు అందరూ దీక్ష తీసుకున్న స్వాములు అందరూ కూడా తప్పనిసరిగా ఈ భిక్షా కార్యక్రమానికి హాజరై అందరూ జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఇటు నా పేరు మోటూరు గంగాధరరావు, ఏలూరు అయ్యప్ప అన్నసమారాధన కమిటీ వైస్ ప్రెసిడెంట్ స్వామి. స్వామి చరణం. స్వామి శరణం అయ్యప్ప. స్వామి, ఈ సంవత్సరం మనం నిర్విఘ్నంగా 19 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం. ఈ సంవత్సరం 20వ సంవత్సరానికి మనం అడుగు పెడుతున్నాం. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా కలగడానికి ఎంతోమంది దాతలు, ఎంతోమంది సంవత్సరాలుగా అంటే 1వ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు మన కమిటీని వేడకుండా చక్కగా మనకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా వాళ్ళు అందరూ మనకి సహకరిస్తున్నారు. అలాగే మనం రేపు 13వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది స్వామి. ఈ 50 రోజుల కార్యక్రమంతో పాటు చాలా విశిష్ట కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా 13 ప్రత్యేక కార్యక్రమాలు జరగబోతున్నాయి. అవి సాయంత్రం వేళ కొన్ని ఉన్నాయి, పగల వేళ కొన్ని ఉన్నాయి. ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమాలతో పాటు ఇంకా 9 కార్యక్రమాలు ప్రత్యేకంగా ఈ సంవత్సరం చేద్దామని తలపెట్టారు కమిటీ వారు.
మీరందరూ కూడా ఎవరైతే మాలాదారులను వేసుకున్నారో ధరించారో వాళ్ళందరినీ మేము అయ్యప్పలు గాను భవానీలు గాను గోవిందమాల వేసుకున్న వాళ్ళ స్వామి కింద మనం ట్రీట్ చేసి వాళ్ళందరికీ మనం భిక్షా కార్యక్రమం జరగబోతుంది. కాబట్టి మీరందరూ ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. స్వామి శరణయ్యప్ప. శరణయ్యప్ప, ఏలూరు అయ్యప్ప అన్న సమారాధన కమిటీ 20వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 13వ తారీఖు నుంచి డిసెంబర్ 1 వరకు భిక్షా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని స్వాములందరూ గమనించి మాలధారణ చేసిన స్వాములందరూ కూడా ఇక్కడికి విచ్చేసి వడే భిక్షా కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ 20 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మాకు సహకరిస్తున్న దాతలందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా. అలాగే ఈ యొక్క ప్రాంగణంలో మనం ఈ భిక్షా కార్యక్రమంతో పాటు మనం అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అది 13వ తారీఖుని మహాలక్ష్మి గణపతి హోమం నుంచి స్టార్ట్ అయ్యి అలాగే 6వ తారీఖుని అయ్యప్ప స్వామి పొర్లోత్సవం కూడా జరుగుతుంది ఇక్కడ. అలాగే 9వ తారీఖు నవంబర్ 9వ తారీఖుని చండీ హోమం జరుగుతుంది. అలాగే మనకి 12, 11 సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములు కూడా జరుగుతాయి ఇక్కడ. అలాగే 26/10/2024 తడికిమల్ల ప్రసాద్ గురుస్వామి గారి ఆధ్వర్యంలో భజన పడిపూజ కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతుంది. కావున ఈ యొక్క కార్యక్రమాలు అన్నింటినీ కూడా మా స్వాములందరూ కూడా పాల్గొని వాటిని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. సదా ఎల్లవెల్లలా మీ యొక్క సేవలో, స్వామి సేవలో ధన్యవాదములు. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణం. ఈ 20 సంవత్సరాల నుంచి మన ఏలూరు అయ్యప్ప అన్న సమారాధనోత్సవ కమిటీ వారి చేత ఇక్కడ భిక్షా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ కూడా అతి తక్కువ మందితో మొదలయ్యి ఇప్పుడు దినదిన ప్రవర్తమానమే ఒక వృక్షములాగా ఎదిగి ఇవాళ రోజుకి 800 మంది దాకా అన్నదానం జరిగే స్థాయికి మనం దీన్ని పెంచుకోగలిగాం. ఇది అందరికీ మన కమిటీ వారి సమిష్టి కృషి అని నేను చెప్పి తీరాల్సిందే ఆ విషయం. అలాగే ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అందరూ వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసి అయ్యప్ప స్వామి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ అభిమాన మెగా షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో దసరా సిగ్నేచర్ కలెక్షన్స్ మెగా డిస్కౌంట్స్ సెప్టెంబర్ 28వ తేదీ నుండి ప్రారంభం. 3000 రూపాయలకే 2 మాంగళ్య పట్టు సారీస్, 4000 రూపాయలకే 2 త్రిపుర పట్టు సారీస్, 6000 రూపాయలకే 2 వారాహి పట్టు సారీస్, 10000 రూపాయలకే 2 నక్షత్ర పట్టు సారీస్, సిల్క్ సారీస్ పై 1+1 ఆఫర్స్, 333 రూపాయలకే రిచ్ లుక్ షిఫాన్ సారీ, 555 రూపాయలకే ఖాదీ లెనిన్ సారీ, 888 రూపాయలకే సిల్క్ కోటా డిజిటల్ ప్రింట్ సారీ, 349 రూపాయలకే 2 టాప్స్, క్లాసిక్ బ్రాండ్ లెగ్గిన్స్ పై కాంబో ఆఫర్స్, పార్టీ వేర్ చుడిదార్స్ పై అప్ టు 51% డిస్కౌంట్, 250 రూపాయలకే 2 చిల్డ్రన్ స్కర్ట్స్, 349 రూపాయలకే 2 చిల్డ్రన్ టాప్స్, బాబా సూట్స్ పై అప్ టు 30% డిస్కౌంట్, ఫ్యాన్సీ ఫ్రాక్స్ పై అప్ టు 30% డిస్కౌంట్, 999 రూపాయలకే 3 టీషర్ట్స్ లేదా 3 ఫార్మల్ ప్యాంట్స్, 699 రూపాయలకే 2 షర్ట్స్, 1299 రూపాయల జీన్స్ పై 50% డిస్కౌంట్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలికగా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ని గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. విజయదశమి సందర్భంగా మొదటి లక్కీ డ్రా తీయబడును. 1వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2BHKలు తీయబడును. 2వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 విల్లాలు తీయబడును. 3వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2BHKలు తీయబడును. 4వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 డూప్లెక్స్లు తీయబడును. 5వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2BHKలు తీయబడును. 6వ నెలలో లక్కీ డ్రాలో 37 ఓపెన్ ప్లాట్స్, 8 2BHK, 2 విల్లాలు మరియు 3 డూప్లెక్స్లు తీయబడును. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ఓపెన్ ప్లాట్, 2BHK, విల్లా, డూప్లెక్స్లలో ఏదో ఒక బహుమతి గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే.
నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థోపెడిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో ఇహెచ్ఎస్ ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడను మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థో పతేబాధ రైతు బజార్ వద్ద ఏలూరు. కాంటాక్ట్ 9652290849. సత్రంపాడు ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో వేంచేసియున్న శ్రీ 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 అంబికాదేవి ఆలయం నందు 3/10/2024 నుండి 12/10/2024 వరకు శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవములు ప్రతిరోజు చండీ హోమం, మూలమంత్ర హోమం జరుగును. విశేష అలంకారములు 3/10/2024 గురువారం నాడు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకారం, 4/10/2024 శుక్రవారం నాడు శ్రీ గాయత్రీదేవి అలంకారం, 5/10/2024 శనివారం శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం, 6/10/2024 ఆదివారం శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారం, 7/10/2024 సోమవారం శ్రీ మహాచండీదేవి అలంకారం, 8/10/2024 మంగళవారం శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం, 9/10/2024 బుధవారం మూలానక్షత్రం రోజున శ్రీ సరస్వతీదేవి అలంకారం, 10/10/2024 గురువారం దుర్గాష్టమి రోజున శ్రీ దుర్గాదేవి అలంకారం, 11/10/2024 శుక్రవారం శ్రీ మహిషాసురమర్థిని అలంకారం, 12/10/2024 శనివారం విజయదశమి రోజు శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకారం, సాయంత్రం 5:30 నుండి సెమీ పూజ. ప్రతి ఒక్కరూ అమ్మవారి విశేష అలంకారములు దర్శించి కరుణ కటాక్షములు పొందగలరు. ఇట్లు విశాఖ శ్రీ శారదాపేట పాలిత అంబికాదేవి దైవ సన్నిధానం ట్రస్ట్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, సత్రంపాడు, ఏలూరు. ఫోన్ నంబర్స్ 9392323499 అండ్ 0881222398. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షార్ట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 అండ్ 9491723949. ఎస్ఆర్ షాపింగ్ మాల్ లో దసరా ఉత్సవ్ సేల్ అక్టోబర్ 4 నుండి ప్రారంభం. 3 లేడీస్ స్కార్ఫ్స్ 199 రూపాయలు, 2 గర్ల్స్ టాప్స్ 199 రూపాయలు, 2 బాయ్స్ టీ షర్ట్స్ 249 రూపాయలు, 2 గర్ల్స్ ప్యాంట్స్ 299 రూపాయలు, 3 జెంట్స్ క్యాషువల్ షర్ట్స్ 999 రూపాయలు, 2 బాయ్స్ షార్ట్స్ 299 రూపాయలు, 5 ఫ్యాన్సీ టవల్స్ 399 రూపాయలు, 4 జెంట్స్ టీ షర్ట్స్ 499 రూపాయలు, 3 టీనేజ్ కుర్తీస్ 499 రూపాయలు, 4 ఇండియన్ లెనిన్ సారీస్ 899 రూపాయలు, 3 మహిమా కాటన్ డ్రెస్ మెటీరియల్స్ 999 రూపాయలు, 2 ఆవిష్కార పట్టు సారీస్ 3399 రూపాయలు. ఇవే కాక ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో ఎస్ఆర్ షాపింగ్ మాల్ లో దసరా ఉత్సవ్ సే అక్టోబర్ 4 నుండి ప్రారంభం. ఎస్ఆర్ షాపింగ్ మాల్, ఏలూరు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కోనసీమ, తణుకు.
ఏలూరు పవర్పేట స్టేషన్ రోడ్ లో వేంచేసి ఉన్న సుమారు 100 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో 3/10/2024 నుండి 12/10/2024 వరకు శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవములు, అమ్మవారికి విశేష అలంకారములు, ప్రతిరోజు ప్రత్యేక పూజలు. 3/10/2024 గురువారం శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారం, 4/10/2024 శుక్రవారం శ్రీ గాయత్రీదేవి అలంకారం, 5/10/2024 శనివారం శ్రీ కాత్యాయని దేవి అలంకారం, 6/10/2024 ఆదివారం శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం, 7/10/2024 సోమవారం శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారం, 8/10/2024 మంగళవారం శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం, 9/10/2024 బుధవారం మూలా నక్షత్రం రోజున శ్రీ మహాసరస్వతి దేవి అలంకారం, 10/10/2024 గురువారం దుర్గాష్టమి రోజున శ్రీ మహాదుర్గాదేవి అలంకారం, 11/10/2024 శుక్రవారం ఉదయం శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారం, సాయంత్రం విశేష శ్రీ మహాకాళికాదేవి అలంకారం, 12/10/2024 శనివారం శ్రీ కాశీ అన్నపూర్ణ దేవికి వజ్రకవచాలంకారం మరియు సారి మహోత్సవం. భక్తులందరూ విచ్చేసి అమ్మవారిని దర్శించి తరించగలరు. ఏలూరు జిల్లా జంగారెడ్గూడెం మండలం మద్దాంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం ఉదయం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో దెందలూరు నియోజకవర్గం పెదవేగి మండలం మొండూరు గ్రామానికి చెందిన సుమారు 50 మంది మహిళలు, చిన్నారులతో కూడిన భక్త బృందం పాల్గొని కోలాటాన్ని నిర్వహించారు. కోలాటం అనంతరం తిరిగి స్వగ్రామమైన మొండూరు వస్తుండగా కాంవర్పకోట సమీపంలో వారు ప్రయాణిస్తున్న వ్యాన్ సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. 2 గంటల సమయం పైగా వేచి చూసినా వారికి ప్రత్యామ్నాయం దొరకలేదు. అయితే అదే సమయంలో జంగారెడ్గూడెంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తున్న దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రహదారిపై ఎండలో నిల్చుని ఉన్న చిన్నారులను చూసి వెంటనే తమ వాహనాన్ని ఆపారు. చిన్నారులను ఆప్యాయంగా పలకరిస్తూ స్వయంగా వారికి చాక్లెట్లు అందించిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వాహనం విషయం తెలుసుకుని రహదారిపై ఇబ్బంది పడుతున్న చిన్నారులను, మహిళలను వారి స్వగ్రామానికి తరలించేలా తక్షణమే ఏర్పాట్లు చేయాలని తన అనుచరులను ఆదేశించారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆదేశాలతో హుటాహుటిన డీసీఎం వ్యాన్ను తప్పించి చిన్నారులను, మహిళలను క్షేమంగా వారి స్వగ్రామం చేరేలా చర్యలు చేపట్టారు. కోలాట బృందం తమ స్వగ్రామానికి క్షేమంగా చేరే వరకు వారికి అండగా ఉండేలా తన అంచరులను సైతం వారికి తోడుగా పంపించారు. ఈ సందర్భంగా తమ అవసరాన్ని గుర్తించి అడగకుండానే తానున్నానంటూ అండగా నిలిచిన దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు చిన్నారులు, మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. ద్వారకా తిరుమలలో శక్తి స్వరూపిణి శ్రీ లలితా త్రిపుర సుందరి దేవుగా క్షేత్రదేవత కుంకుళమ్మ అమ్మవారి అలంకరణ భక్తుల్ని పరవశింపజేసింది. శ్రీవారి ప్రధాన ఆలయానికి దత్తత దేవాలయమని ఈ ఆలయంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారు రోజుకో అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం శ్రీ లలితా త్రిపుర సుందరి అలంకరణలో కుంకుళమ్మ దర్శనం భక్తుల్ని అలరించింది. శంఖు చక్రాలు, శూలాన్ని ఆయుధాలుగా చేసుకుని అభయహస్తాన్ని ప్రదర్శిస్తూ విశేష పుష్పాలంకరణలతో ఉన్న కుంకుళమ్మ అమ్మవారిని పలువురు భక్తులు దర్శించుకున్నారు. ఒకవైపు లక్ష్మీదేవి, మరోవైపు సరస్వతీ దేవులు వింజామరలు వీస్తున్నట్లుగా అమ్మవారి దర్శనం భక్తులకి కనువిందు చేసింది. అలాగే శనివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించి ప్రత్యేక కుంకుమ పూజలు జరుపుకున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోని శ్రీ వాసవిమాత అమ్మవారిని దర్శించుకోవడానికి వాసవి క్లబ్ సభ్యులు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ సభ్యులు కొనగళ్ల సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం పెదవేగి మండలం న్యాయంపల్లి కూచింపూడి గ్రామాల నుండి వాసవి క్లబ్ సభ్యులు అమ్మవారికి పసుపు, కుంకుమ, స్వీట్లు, పళ్ళు తీసుకువెళ్లడం జరుగుతుందని, దీనిలో భాగంగా ఈరోజు ఆదివారం రెండు గ్రామాల నుండి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మహిళలు, పెద్దలు అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నామని అన్నారు. ముందుగా గ్రామంలో పర్యటించి అనంతరం వాసవి అమ్మవారి దర్శనానికి బయలుదేరడం జరిగిందని, ఈ కార్యక్రమాన్ని వాసవి క్లబ్ గవర్నర్ రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మానేపల్లి శివయ్య, కోరుకొండ గంగాధర్రావు, కొనగళ్ల రాంబాబు, కోట చిన్న, చేగు చిన్నోడు తదితరులు పాల్గొన్నారు. శ్రీ వాసవి కోర్ప్ ఇంటర్నేషనల్ శ్రీ వాసవి అమ్మవారి గవర్నర్ గారైన పెంచల రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పెనుగండ పసుపు కుంకుమ బస్సు యాత్ర జరుగుతుంది కావున ఈ యాత్రను అందరూ కూడా వచ్చి దిగ్విజయంగా కోరుతున్నాము. అలాగే కూచింపూడి న్యాయంపల్లి వాసవి క్లబ్ ఈరోజు బస్సు యాత్రగా బయలుదేరి పెనుగండ అమ్మవారికి పసుపు కుంకుమ తీసుకెళ్తున్నాము. జై వాసవి. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న అండర్ 19 రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలు ఆదివారంతో ముగిశాయని స్పోర్ట్స్ కోఆర్డినేటర్ కె జయరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారని, కర్నూలు జట్టు మొదటి విజేతగా నిలవగా శ్రీకాకుళం, ప్రకాశం జిల్లా జట్లు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారని అన్నారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన వారికి షీల్డ్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ అబ్జర్వర్ నాగలింగేశ్వర్, పీడి గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని అధ్యక్షుడి విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.